Hi friends, welcome back to our channel Rainbow All in One Creations. Friends, ivala mana Rainbow All in One Creations lo nenu meeku em cheyinchabothunnan ante oka app undandi Fresh to Home ani. So aa Fresh to Home app lo maniki kavalsina meat items mundu roje order cheyesthe ganaka online lo maniki Sunday or edaina మనకి ఏ డే కావాలనిపిస్తే ఆ డేకి మన ఇంటికి ఆర్డర్ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఇది 500 రూపీస్ హాఫ్ కేజ్ చికెన్, హాఫ్ కేజ్ మటన్ అండ్ 250 గ్రామ్స్ మీన్ కాల్ కేజీ ఫిష్ అనేది మనకి డోర్ స్టెప్ డెలివరీ ఉంటుంది. సో ఫ్రెష్గా ఉంటుందన్నమాట, మీట్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ మీట్ తోటి నేను కుక్ చేయబోతున్నాను అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇవాళ మనం చూసేద్దాం. సో ఫస్ట్ అయితే వాళ్ళు కొంచెం బిగ్ సైజ్ మీన్స్ మనకి నార్మల్గా జాయింట్ పీసెస్ అండ్ లెగ్ పీసెస్ ఇస్తారు కదా, సో మనకి సైజ్ని బేస్ చేసుకొని మనం ఇది కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ బేస్ చేసుకొని మనం కట్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే సేమ్ నేను అదే విధంగా కట్ చేసుకొని కుక్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ వచ్చి సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి చికెన్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని ఎక్కువ నేను గ్రేవీ టైప్లో చేయాలనుకోవట్లేదు, సో డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసిన హాఫ్ కేజ్ చికెన్, మనకి ప్యాకెట్లో వచ్చిన చికెన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత యాలకలు, లవంగాలు ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేస్తాను అనమాట. సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు పొడి, తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ చికెన్ మసాలా పౌడర్ అన్నీ యాడ్ చేసి ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ బాయిల్ చేసుకున్నాం కదా చికెన్, సో ఆ బాయిల్ చేసుకున్న చికెన్ని తీసి ఇందులో వేసి మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. సో నేను కుక్ చేసిన ప్రభావమో తెలియదు, బట్ చికెన్ బాగుందో తెలియదు, కానీ ఈరోజు చికెన్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చింది. అండ్ ఎలా ఉందంటే జస్ట్ లైక్ మనం పకోడీ తింటే ఎలా ఉంటుందో క్రిస్పీగా కొంచెం పీస్ వచ్చేసి బాగా ఉందన్నమాట, చాలా టేస్టీగా ఉంది తింటూ ఉంటే. సో ఇలా అయితే నేను డ్రై ఐటెం లాగా చేసుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది. సో సింపుల్గా సూపర్గా చాలా తక్కువ టైంలో అయిపోయి ఈ రెసిపీస్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఫ్రెష్ టు హోమ్ అనే యాప్ నుంచి ఈ నాన్ వెజ్ ఐటమ్స్ని అయితే తెప్పించుకున్నాను. సో బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఇంటి దగ్గరికి డోర్ స్టెప్ డెలివరీ వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా మనం ఇంట్లో కూర్చొని వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫిష్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈ ఫిష్ క్లీన్ చేసి తీసేసుకున్నాను. సో ఇది ఒకే పీస్లా ఉందన్నమాట, ఒకే పీస్ లోపలంతా కుక్ అవుతుందో లేదో నాకైతే కుకింగ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను మౌన్గా ఇప్పుడు ఇవన్నీ కుక్ చేయబోతున్నాను అనమాట. సో దీన్ని 2 పీసెస్గా కట్ చేశాను, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటే మళ్ళీ లోపలంతా పచ్చిగా ఉంటుందేమో అనే ఒక ఫీల్ తోటి నేను దీన్ని 2 స్లైసెస్గా కట్ చేశాను. అండ్ ఈ 2 స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటికి మ్యారినేట్ చేయడానికి ఫిష్ అంటే రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను డ్రై రోస్ట్. సో దీనికోసం మ్యారినేట్ చేయడానికి ఫస్ట్ అయితే కర్డ్ తీసుకున్నాను. ఈ కర్డ్ని బాగా పేస్టీగా చేసుకున్నాను అనమాట, లంసేమి లేకుండా పేస్టీగా చేసుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ మసాలా దినుసులు అన్నీ అనమాట, మనం ఏమేమైతే మసాలాస్ యాడ్ చేసుకుంటామో సో అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో చిల్లీ పౌడరు, తర్వాత గరం మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఇంకా మనకి కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ ఏవైతే రెడీగా పెట్టుకున్నామో సో ఆ పీసెస్కి ఫుల్గా గ్యాప్ లేకుండా అప్లై చేసేయాలన్నమాట. సో మిడిల్లో కావాలంటే మనకి ఘాట్లు కూడా పెట్టుకుంటే కొంచెం ఇంకా బాగా మసాలాస్ అన్నీ లోపల దాకా వెళ్ళి బాగా కుక్ అవుతుంది. సో టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను అప్లై చేసేస్తున్నాను అండ్ సెకండ్ కోట్ వేసేటప్పుడు కొద్దిగా ఘాట్లు అనేవి పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట.
సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నేను ఎక్కడ యూట్యూబ్లోనూ చూడలేదు అండ్ ఎవరు కుక్ చేస్తున్నప్పుడు చూడలేదు, నా ఓన్గా ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది రిజల్ట్ ఇప్పుడు మనం చూద్దాము. సో టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇలా ఘాటు పెట్టేసుకొని అప్లై చేసేసానమాట. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఈ ఫిష్కి వేస్తారు అనేది తెలిస్తే ఆటోమేటిక్గా ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్న విధంగా నా థాట్ ఉండేది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అదే విధంగా నేను ట్రై చేస్తున్నాను అండ్ ఈ ఫిషెస్ ఇలా కోక్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టేసాను. సో మ్యాగ్నేట్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీనికి ఫ్లేవర్స్ ఇంకా కూడా కొంచెం యాడ్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే మనకి కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేశాను. సో టేస్ట్ కొంచెం బాగుంటుంది కదా ఎమ్మీగా, అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఒక స్టవ్ మీద దోశ పెనం అంటే కడాయి లాంటిది ఏదైనా పెట్టేసుకొని ఆయిల్, లైట్గా ఆయిల్ వేసాను అన్నమాట. జస్ట్ ఒక 1.5 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను. సో ఈ 1.5 స్పూన్ ఆయిల్లోనే బాగా కుక్ చేశాను అన్నమాట. సో చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చింది అండ్ చాలా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి. అండ్ ఇందులో స్పెషాలిటీస్ ఏంటంటే ఇందులో అసలు ముళ్ళనే మాట లేదన్నమాట. జస్ట్ లైక్ చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. అండ్ ఇన్ కేస్ పెద్ద పీస్ ఉన్నింది కదా, సో అలాగే పెట్టినా కూడా ప్రాబ్లం ఉండేది కాదు. సో బాగా కుక్ అయిపోయిండేది అన్నమాట. సో నేనైతే 2గా డివైడ్ చేశాను, ఇంకా బాగా కుక్ అవుతుంది కదా. సో కొంచెం క్రిస్పీనెస్ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఫిష్ క్రిస్పీగా ఉంటే, ఇలాంటి ఫిష్ క్రిస్పీగా ఉంటే బాగుండదు కదా. సో సన్నగా వస్తాయి కదా, అవైతే కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. బట్ ఇదైతే ఇలాగే బాగుందన్నమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫ్రెష్ టు హోమ్ అనే యాప్ ద్వారా దీన్ని మనం ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకు డైరెక్ట్గా దొరికినా తీసుకొచ్చుకోవచ్చు అన్నమాట. సో సండే బయట వెళ్ళడానికి బతికించే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అయ్యే యాప్ అన్నమాట. సో వీళ్ళది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ కావాలనుకుంటే ఎవరైనా ఫోన్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వేడివేడి అన్నంలోకి చికెన్ అండ్ ఫిష్ కర్రీ వేసుకొని లాగించేస్తుంటే అలా ఎప్ప సూపర్గా ఉంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట, మరి నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అండ్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ బాయ్ బాయ్.